శ్లోకానికి ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ 2014 నుంచి 2024 వరకు కూడా రేపొస్తే మాపస్తే ఇలా వచ్చినాయి అయిపోయినాయి హౌసింగ్ సొసైటీ అనే పేర్లని గత 40 ఏళ్ళుగా 30 ఏళ్ళ కిందట కొంచెం మందికి ఒక 4 రోజులు మాత్రమే బీపీఎల్ కింద ఇళ్ళస్థానాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి జగిత్యాల జర్నలిస్టులకు ఒక గజం స్థలం కూడా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ 2014 నుంచి 2024 వరకు కూడా రేపొస్తే మాపస్తే ఇలా వచ్చి మీరు కోరేదాంట్లో సమంజసం ఉండాలి. ఏదో అధిమాయిషిగా మాకు ఇల్లు కావాలి అని అడుగుతలేదు. మీకు వేతనాలు ఉండే నాకు తెలుసు. మీ రాష్ట్ర వార్త మీద 5-10 రూపాయలు కానీ మీ ఖర్చుల మంది అప్పుడు సరిపో అటువంటి వార్త విలేకరులు ప్రపంచానికే వెన్నుముఖం మీద ఒక్కనాడు మీరు వింటే వార్తలు లేకపోతే దేశం అంతా మునిగిపోతుంది. ఎక్కడ ఏమైందో తెలియని పరిస్థితి. పత్రికలు లేకపోతే టీవీలు లేకపోతే ఎక్కడెక్కడ స్తంభించిపోతుంది. అటువంటి విలేకరులు ఒక చిన్న కోరిక ఇళ్ళ స్థలాలు కావాలి. ఏ రాత్రో ఏ పగలు వస్తాం కిరాయి ఇళ్ళలు ఉన్నాం పోయి తలుపు కొడితే కిరాయి కూడా తలుపు తీసే లేకుంటే ఈ రాత్రి ఏది ప్రాబ్లం అని చెప్పాలి. గ్రూప్లు ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో మాకు ఒక నీడ కావాలని చెప్పి అడిగిన దాంట్లో సమంజసమైంది. మరి దేశంలో ఎన్నో చేస్తున్నాం మనం పేద ప్రజలకు డబ్బులు పెట్టడం వీళ్ళు ఇచ్చినాం. అటువంటప్పుడు విలేకరులకు కూడా ఓ పద్ధతి పెట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ జాగిచ్చి వాళ్ళందరికీ ఇంటి 100 గదాలు ఇచ్చాం. మనకు 100 50 200 గదాలు ఇచ్చాం. ఇంట్లో పెట్టడానికి కోసం మన చేతుల్లో ఆ డబ్బులు పెట్టుకుంటున్నాను కొంచెం సాక్ష్యం చేస్తే కొంత కొంత ఎక్కువైనా కానీ మన 5 లక్షల వాళ్ళు కొంత విలేకరుల కోసం ఎక్కువ ఇచ్చేసి ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను జిల్లా పార్టీ అధ్యక్షులు రాకముందు కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఇట్లా పెట్టుకెళ్ళి కోట్ల ప్రాంతాలు ప్రతి మండలానికి ఇచ్చాను. మల్లాపూర్ మండలంలో సార్ మేము 5-6 ఉన్నట్టు 5 ఇచ్చేస్తాం అనుకోండి. విపరామండలంలో మేము 10 మంది ఉన్నామంటే 10 మందికి ఇచ్చాం. కోట్ల వాళ్ళు 50 మంది 60 మంది ఉన్నారు. కోట్ల పెద్దట ఉన్నాక మండలం ఉన్నది హెడ్ క్వార్టర్ ఉన్నది కనుక 50 మంది అంటే ఒక 45 ఇచ్చేసాం. ఆల్రెడీ ఒక 15 ఇచ్చినాం కానీ ప్రాసెస్ ఉన్నే మనకు ఎలక్షన్లు వచ్చినా ఆగిపోయినాయి. పెట్టుకెళ్ళి కూడా వాళ్ళ ప్లేస్ లేదు. పెట్టుకెళ్ళం ప్లేస్ లేకపోతే రిక్వెస్ట్ చేసి కొరట్ల ప్రజలను రిక్వెస్ట్ చేసి కొరట్ల ఎమ్మెల్యే వారు రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎవరైతే కొరట్ల కడుతున్నామో అక్కడనే వాళ్ళకు ఒక 40 ఇళ్ళు ఇచ్చినాం. 25-30 కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. ఇంకా 10 మంది కట్టుకోండి అంటే అదేదో ప్రశ్న మీద ఫేవర్గా రాయాలను పాత్రికేయులు మాకు ఫేవర్ ఉండాలని ఇచ్చింది కాదు. అది సమంజసమైన కోరిక వాళ్ళకు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న ఉద్దేశంతో మనం ఇచ్చాం జరిగింది. ఇక్కడ కూడా నేను చెప్పాను ఎన్నోసార్లు ఇక్కడున్న స్థానిక నాయకులకు చెప్పినప్పుడు మంచిమీరు ధరూర్ క్యాంపులే 100 ఎకరాల భూమి ఉందాడ అందుబాటులో ఉంటారు. ఆఫీసులో అన్నీ ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. అన్ని ఆఫీసులు కూడా అందరికి వస్తున్నాయి కనుక అక్కడే కేటాయించండి. తక్కువ జాగైనా సరే అక్కడ ఉంటే మనకు వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎక్కడ గుట్టలను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఇక్కడ నుంచి అక్కడ పోవాలి. రాత్రి అంటే కూడా ఫ్యామిలీని వదిలిపెట్టు. రాత్రి పూట కూడా తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది కనుక ఇక్కడైతే ప్రజలు ఉంటారని చెప్పి ఎన్నోసార్లు నా ఉద్దేశం చెప్పిన మాజీ మంత్రి గారికి చెప్పినాడు. నేను ఇచ్చిన మీరు అందరు ఇవ్వండి అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసిన ఏదో మాఫియా కాదు. ఏదో దానికోసం మన లబ్ధి కోసం కాదు ఇచ్చేది. మీరు అడిగే డిమాండ్ చిన్న డిమాండ్ కనుక దేశానికి వరకు వచ్చే విన్నమొక్కరు మీరు అక్కడ ఏదో నా పార్టీ నీ పార్టీ కాదు. అక్కడ ఏ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కానీ అందరికీ వార్తలు సేకరించి వార్తలు ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తారు కనుక అవసరమైన కోరిక కనుక అది నేను చెప్పి నేను అందరికీ కూడా నేను ఎంకరేజ్ చేసిన. నేను ఇచ్చిన మీరు ఇవ్వండి, నేను ఇచ్చిన మీరు ఇవ్వండి అని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినాను.
అన్న ఇట్లా వచ్చినట్టే బాగా ప్రిన్సిపల్ చేసాం సాగర్ అని చెప్పి ప్రయత్నించాం అన్న మా దగ్గర కూడా చెప్పి వారు దృష్టి తీసుకుపోయారు. కేటీఆర్ గారు చెప్పిన అంకోయ్యం మీరు ఇస్తున్నారు మేము అందరం ఇస్తలేరు మా మీద పంచాయతీ అన్నాడు ఇవ్వండి అందరూ ఇవ్వండి ఏం పనివేరు మన ఇంటకి వెళ్ళిస్తున్నావా ప్రభుత్వ స్థలాలు లేవు ప్రభుత్వ స్థలం ఎక్కడొక్కడ ఇస్తే మనం కొంత డబ్బు శాంక్షన్ చేస్తే కట్టుకుంటారు పక్క విడితే పెట్టుకుంటారు ఇప్పుడు మా వాళ్ళ దగ్గర మీకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీడియా అంటే ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం, ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా ప్రజల హితం కోరేది సమాజ హితం కోరేది మరి మీడియా. మరి అటువంటి మీడియాకు ఒక నీడ కావాలి అనే కోరగానే ఎప్పుడు కూడా నేను ఇద్దామనుకున్నా కాకపోతే నేను ఇచ్చేవాడిని కాకపోతే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు మరి అందరూ కూడా కాలం గడుపుతూ ఉండరు. నేను వచ్చినప్పుడు స్వయంగా చూసిన మరి మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారు, మా మంత్రి ఈశ్వరన్న గారు, అదేవిధంగా పెద్దలు విద్యాసాగర్ రావు గారు అందరూ కూడా మేమంతటా కూడా ఇచ్చినాం మీడియా సోదరులకు తప్పకుండా కూడా ఆ ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి పాపం ఎంతగానో ఈ పక్షాన వాళ్ళు ఎంతగానో మొరబెట్టుకున్నారో అది చూసినటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు. కవితక్క గారు, మాజీ మంత్రి ఈశ్వరన్న గారు వీళ్ళందరూ కూడా కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది మరి మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి, కానీ అది నోటి దాకా తీసుకొచ్చారు మరి కవితక్క గారు, ఈశ్వరన్న గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు. మరి నోటి దాకా తీసుకొచ్చినటువంటి బుక్కని ఎత్తగొట్టిన వాళ్ళు ఎవరో మా మీడియా సోదరులు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదన్నా మీడియా కవర్ కావాలి, పేపర్లలో నా ఫోటో పెద్దగా రావాలి, పేరు వెనుక రావద్దు ముందు రావాలి అని చెప్పేసి ఈ కొట్లాడేటువంటి నాయకులు మరి మీడియాకి ఏం చేసిండ్రు, మరి ఏం చేయాలి, మనం గెలిచిందే ప్రజల కోసం మనల్ని కాపాడే మీడియా కూడా అండగా ఉండాలని కనీస జ్ఞానం లేకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఏదేమైనా కూడా మరి మీ అందరూ కూడా కరోనా సమయం కష్టకాలంలో కావచ్చు, ఏ సమయం అంటే ఆ సమయం ఒక సమయం సందర్భం లేకుండా ఎవరు పిలిచినా కూడా ఆ న్యూస్ కవర్ కావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి అనునిత్యం కూడా సమయం సందర్భం లేక రాత్రి 12 అయినా కూడా ఆ వార్త సేకరించి మరి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉద్యమ కాలంలో మీరు చేసినటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర కీలకమని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి న్యాయబద్ధమైన పోరాటానికి తప్పకుండా మా మద్దతు సంఘీభావం ఉంటుంది. ఈరోజు మాట చెప్పిపోయినట్టు కాకుండా మీరు ఎక్కడైతే దీక్ష నిరసన చేస్తారో అక్కడ మేమంతా కూడా మీకు వెన్నంటే ఉంటాం, ప్రొసీడింగ్ కాపీలు వచ్చేవరకు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ కూర్చోవడం చాలా బాధాకరంగా బాధ అనిపిస్తూ ఉన్నది, తప్పకుండా మీ అందరికీ మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం.